ఖచ్చితమైన మన భాషలో చెప్పుకోవాలంటే ఉక్రెయిన్ అనేది ఒక బత్ దేశం ఆఫ్టర్ ఆల్ దేశం అట్లాంటి ఉక్రెయిన్ రష్యా అనేటువంటి అతిపెద్ద దేశంతో యుద్ధం చేయాలనుకోవడంలో తప్పలేదు తనని తాను కాపాడుకోవడానికి దానికోసం ఇతరుల మీద డిపెండ్ అవ్వకూడదు ఒక క్యూబా ఒక వియత్నాంకి ఎవడూ సహకరించాలి వాళ్లే తిరగబడి విజయం సాధించారు కానీ వీళ్ళకి ముప్పై ఒక్క దేశాలు సపోర్ట్ ఇచ్చినాయి ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవాలి వాళ్ళ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి ప్రపంచ ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో తనొక పావు కాబోతున్నాడు కానీ ప్రచారపు దురద ఎక్కువగా ఉండి ఏదో సంపాదించేసుకోవాలన్నటువంటి ఫీలింగ్ అట్లాగే తన దేశం మీద పెద్దగా పట్టనటువంటి ఒక కెమెడియన్ ఒక జోకర్ అయ్యేటప్పటికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళి యుద్ధం చేసేసాడు యుద్ధం తన అనుకుంది ఏంటి తన దగ్గర ఉంది రష్యా దగ్గర ఉన్న ఆయుధాల్లో ఫైవ్ పర్సెంట్ కూడా లేదు అట్లాంటిది యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి మిగతా వాళ్ళందరూ ఇచ్చేస్తారన్న ధైర్యంతో చేసేశాడు ఆ తర్వాత ఆర్డర్లు ఇచ్చేసి నాకు ఆయుధాలు పంపించండి నాకు యుద్ధ ట్యాంకులు పంపించండి నాకు యుద్ధ విమానాలు పంపించండి నాకు ఆతోపాకులు పంపించండి ఈతో పాకులు పంపించండి అని చెప్పి ఏదో ట్రెజరీ అధికారిలాగా మాట్లాడేస్తున్నాడు ఇవ్వకపోతే తిట్టేస్తున్నాడు రెచ్చిపోతున్నాడు బూతులు తిట్టేస్తున్నాడు దీంతో యూకే ప్రధానమంత్రి రిషి సౌన్ ఒక ఘాటైన అయిన డైలాగే వాడాడు అమెజాన్ సర్వీస్ మనకు తెలుసు కదా గుండు సూది నుంచి పిడకల దాకా అన్నిటి కూడా అమ్మేస్తున్నట్టు అమెజాన్లో మనం ఆర్డర్ పెడితే చాలు సరుకు తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఇప్పుడు మేమే అమెజాన్ సర్వీస్ కాదు నువ్వు వడగ్గానే ఇచ్చేయడానికి అంటూ ఘాట్ అయిన ఆన్సర్ ఇచ్చాడు ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఎందుకని అంటే ఇవ్వకపోతే తిడతనాడు ఇస్తేనేమో చాలా వంటాడు అదేదో మిగతా దేశాలు వీడికి అప్పున్నట్టుగా ఏదో కాబూలీ వాళ్ళ వడ్డీలు వసూలు చేసినట్టు పదే పదే విసిగిస్తున్నటువంటి వేళ విసిగిపోయినటువంటి రిషి సోనక్కు మేమేమి అమెజాన్ సర్వీస్ నడపట్లేదు నువ్వు వడగ్గానే ఇచ్చేయడానికి దీంట్లో విధానాలు ఉంటాయి పాలసీలు ఉంటాయని చెప్పుకొచ్చాడు ఆ విషయం తెలుసుకుని ముందుకు సాగాల్సినటువంటి తెక్కలోడు అలా కాకుండా నేరుగా యుద్ధానికి వెళ్ళి తలకాయ తలకాయబెట్టి ఇప్పుడు కత్తి కోసం వెతుకుతున్నాడు